హాయ్ హలో వెల్కమ్ టు ఓన్ బాస్ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ జానపద గీతాల గురించి జానపద గీతాలు వాస్తవానికి ఉత్తర భారతదేశంలో ప్రముఖంగా ఉత్తర భారతదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ చోటా నాగపూర్ మొదలగు ప్రాంతాల్లో బతుకమ్మ తీజ్ పండుగ వివాహము వంటి సంబరాల్లో పాడబడతాయి వీటి గొప్పతనం శాస్త్రీయ సంగీతం కంటే విభిన్నమైనది జానపద గీతాలు నేరుగా ప్రజల సంగీతమునకు చెందినవి వీటికి సంగీత సాధన అవసరం ఉండదు వీటిని రచించేవారు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రజలే ఈ పాటలు సంగీతాలు వాయిద్యాలు సహాయం లేకుండానే సామాన్య డోలు కొంచువాద్యం కంజీరా మురళి వంటి వాటి సహాయంతో పాడబడుతున్నాయి ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం ముందు వీటిని తక్కువ భావంతో చూసేవారు కానీ ఈనాడు జానపద గీతాలు వరవడి పట్టణాలకు కూడా వ్యాపించింది జానపద గీతాలు అనేక రకములు మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగ్పూర్లో నివసించేడి గోండ్లు బిల్లు జాతికి చెందిన ఆదివాసీలు ఇరవై ఇరవై ముప్పై ముప్పై మంది పురుషులు స్త్రీలు సమూహాలుగా చేరి పాటలు పాడుతారు పర్వత ప్రాంతాల్లో నివసించేడి గాండ్వాల్ కిన్నెర్ కాంగడ ప్రాంత వాసులకు తమకంటే పాహిడి అనబడే ప్రత్యేక పాటలు ఉన్నాయి వాళ్ళకి పాహిడి అనే పేరు పడింది మిర్జాపూర్ బెనారస్ ఉత్తరప్రదేశ్కు చెందిన తూర్పు బీహార్కు చెందిన పశ్చిమ జిల్లాల్లో పాడబడే జానపద గీతాలు చైత ఖజీరా బరాహ్మష శవాన్ మొదలగునవి జానపద గీతాలు ఈ జానపద గీతాలు తమ దైనందిన జీవితం నుండి తీసుకొనబడినవి వీటి భాష మనసుకు హత్తుకునేటట్టు ఉంటుంది వీరి భాష జానపద గీతాల్లో గ్రామీణ భాషల్లో ఉంటుంది బీహార్లో బీజాపూర్కి చెందిన విదేశీయ పాటలు చాలా ప్రసిద్ధమైనవి ఈ గీతాలలో ఎక్కువగా రసిక ప్రియులు ప్రియురాలకు చెందిన విషయం ఉంటుంది పరదేశీయ ప్రేముకుని ప్రేమతో పాటు కరుణ విరహరసము కురుస్తుంది అటవిక జాతుల్లో సమూహ పాటలు పాడబడతాయి స్త్రీలు పురుషులు సమూహాలు మార్చి జవాబులు ఇస్తూ పాడుతారు బుందేల్ ఆల్వా గీతాలు ప్రసిద్ధిమైనవి ఇక్కడ చందేల్ వంశరాజుల కాలం నుండి రాజకవి జగనిక్ సమయంలో రాజుల పరాక్రమము వర్ణించబడుతుండేది జానపద గీతాలు విభిన్న వేరువేరు సందర్భాల్లో వివాహ ఆచారాలు బతుకమ్మ పండగ సమయం ముందు తీజ్ పండగప్పుడు నదులు నీటి రేగుల్లో స్నానం చేసే స్త్రీలు పాడుతారు సోహర్ బాణి సహర మొదలైన వాటి పాటల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడుతారు మీర్జాపూర్ బెనారస్ ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చైత్ కంజీర్ బారహమషా శ్రావణ మాసపు జానపద గీతాలు పాడబడుతున్నవి బావుల్ బతియాలి బెంగాలీ జానపద గీతాలు పంజాబ్లో మాహియా వంటివి పాడబడుతున్నవి రాజస్థాన్లో చాలా ప్రేమగా పాడబడుతున్నవి జానపద గీతాలు విషయం తమ దైనందిన జీవితమునకు సంబంధించినది పీలు సారంగ్ దుర్గా సావాన్ సోరాట్ మొదలుగునివి మిక్కిలి ప్రభావశాలీయమైనవి ఈ గీతాలు గ్రామీణ స్వరాలలో పాడబడతాయి గ్రామాలు పట్టణాల్లో గాయనులు కూడా ఉంటారు వివాహ పుట్టినరోజు సందర్భాలప్పుడు పాడటానికి పిలిపించుకోబడతారు తూర్పు భాషల్లో కొల్కత్తా విద్యాపతి గీతాలు పాడబడతాయి స్త్రీలు డోలు డోలక్ సహాయంతో పాడతారు వారు పాటలతో పాటు నాట్యం కూడా చేస్తారు ప్రత్యేక పద్ధతిలో గుండ్రంగా తిరుగుతూ స్త్రీలు పాటలు పాడే గర్భ అనే సమూహగానం గుజరాత్ ఇది ఇదే విధంగా హోలీ సందర్భంగా ఈ విధంగా బ్రాంజ్ రేపెల్లో రష్యా జరుగుతుంది దీనిని సమూహ ప్రజలందరూ ప్రత్యేకించి స్త్రీలు పాడుతారు గ్రామీణ గీతాలు ఆనందమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి ఈ జానపద గీతాలు చాలా అభివృద్ధి చెందాయి ఇటీవల కాలంలో సినిమాల్లో కూడా పాడబడుతున్నవి ఇవి చాలా ప్రత్యేకమైన పాటలుగా ఉన్నవి ఈ మధ్య కాలంలో జానపద గీతాలను అందరూ ఇష్టపడుతున్నారు ఈ జానపద గీతాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి మన సంస్కృతిలో జానపద గీతాలు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది జానపద గీతాలకు విశిష్ట స్థానం ఉన్నది పాటలు సంగీతం లేకపోతే మానవ జీవితం నిస్సారం అయిపోతుంది జానపద గీతాలు నేరుగా ప్రజల సంగీతములు నివాసము గ్రామము పట్టణ ప్రజలు గీతములు వీటికి అభ్యాసము చేయవలసిన అవసరం లేదు అనేక భాషల్లో జానపద గీతాలు పాడబడుతున్నవి గీతముల విషయము దైనదిన రోజువారీ జీవితం నుండి తీసుకొనబడుతుంది జానపద గీతాలు ఎక్కువగా స్త్రీలే పాడుతారు ఇవి ప్రభావశాలీమైనవి జానపద గీతాలు శుభ సందర్భంలో మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో పాడబడతాయి ఆల్వా బారహమష్ పగువా మొదలగు జానపద గీతాలు మిక్కిలి ప్రసిద్ధిమైనవి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి